మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. Script is the biggest, it's the biggest necessity to make a film like this. And then you have such a big star like Prabhas. అంటే బాహుబలి నేనే ఎన్నిసార్లు చూశాను, నాకు తెలియదు ఇప్పుడు కూడా టీవీలో వస్తే. సో ఆబ్వియస్లీ యువర్ ఆల్సో ప్రభాస్ ఫ్యాన్, సో వెరీ ఎక్సైటెడ్. అంటే చాలా సంతోషం, చాలా ఆనందం, అండ్ ఐ కాంట్ వెయిట్ టు గో విత్ మై ఫ్యామిలీ టు సీ ద ఫస్ట్ షో వెన్ ఎవర్ పాసిబుల్. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం ఐ హావ్ కొలాబరేటెడ్ విత్ ప్రభాస్. నేను చాలా ఇంటర్వ్యూలు మాట అన్నాను, ఆయన్ని డార్లింగ్ డార్లింగ్ అంటారు. ఎందుకు డార్లింగ్ అంటారని ఈ సినిమాలు 60-70 రోజుల్లో నాకు అర్థమైంది. హీఈస్ యాక్చువల్లీ సచ్ ఎ డార్లింగ్. అంటే చిన్న చిన్న విషయాలు, ఒకరోజు ఏదో వేసుకుని వచ్చాడు ఆయన నల్లగా, ఏదో ఇట్స్ వాజంట్ అ కుర్తా, ఇట్ వాజంట్ అ టీషర్ట్, సంథింగ్ వెరీ ఫంకీ. అది నేను వేసుకుంటే అంత బాగుండదు అనుకున్నా, ఉట్టిగా అలా అన్న, క్యాజువల్గా అన్నది చాలా బాగుంది ప్రభాస్, వెరీ స్మార్ట్ వాట్ యు వేరింగ్. అండ్ ఈవినింగ్ ఆర్ ద నెక్స్ట్ డే సేమ్ సిమిలర్ ఒక టీషర్ట్ లాంటిది, సిమిలర్ వాజ్ ఇన్ మై క్యారవాన్ సార్కి ఇచ్చేసారండి ఆయన. సో హీ సచ్ అ జనరస్, సచ్ అ వార్మ్ హార్టెడ్ మ్యాన్. ఫస్ట్ డే నేను ఫుడ్ అప్పుడు లంచ్ అప్పుడు అన్నాను, సార్ ఐ క్రేవ్ ఫర్ హోమ్ ఫుడ్, నాకు ఇంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్న అమ్మగారు, వదిన గారు, వైఫ్ అందరూ వండుతుంటారు నా కోసం. ఐ లవ్ టు కుక్, ఐ లవ్ టు ఈట్. దాని తర్వాత ఒక 50-60 రోజులు ఆయన ఇంట్లోంచి ఫుడ్ వచ్చేది నాకు. ఫుడ్ వచ్చేది బాగుంది, కానీ ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది, అదొక 10 మందికి సరిపోయేంత ఫుడ్ పంపించేవాడు పాప. ఆయన ఇంట్లో గుత్తొంగాయ అంటే ఐ కెనాట్ టెల్ యూ ఎంత టేస్టీగా ఉంటుందో. సో హీ సచ్ అ వార్మ్ గాయ్, సో హీ సచ్ అ డార్లింగ్. సో నేను ఎప్పుడూ ఆయన అంటే యూనివర్సల్ డార్లింగ్ అనమాట ఆయన. వెరీ వార్మ్ గాయ్, సో చాలా ఎంజాయ్ చేశాం ఆయనతో. అండ్ వెరీ గుడ్ టైమ్, అండ్ హీ సో హార్డ్ వర్కింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ సూపర్ స్టార్డమ్. ఎంత హార్డ్ వర్కింగ్ అంటే యూ హావ్ టు సీ హిమ్ వర్కింగ్ టు బిలీవ్ ఇట్.